హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో సీటెట్కు ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ చర్చిద్దాం మనం. సీటెట్ అంటే ఏంటి? అసలు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నట్టు, సంక్షిప్తంగా అంటే సింపుల్గా చెప్పాలంటే సీటెట్ ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ వాళ్ళు జాతీయ స్థాయిలో నిర్వహించే ఉపాధ్యాయ పరీక్ష అన్నమాట. బీఈడి డిఈడి ఉత్తీర్ణులు సీటెట్లో అర్హత సాధిస్తే సిబిఎస్ఈ ఎన్సిటిఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. మరి తాజాగా సిబిఎస్ఈ ఇప్పుడు సిబిఎస్ఈ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే సిటెట్ డిసెంబర్ 2022కు సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల చేసింది. మనం చూసాం నిన్న మొన్న పేపర్లో కూడా. సో డిసెంబర్ లేదా వచ్చే జనవరిలో పరీక్ష నిర్వహిస్తారు. దానికి సంబంధించి మొత్తం డిస్కస్ చేసుకుందాము, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి క్వాలిఫికేషన్, ఏంటి మొత్తం. సో చాలా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నేను చెప్పినట్టు ఇది మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు సిటెట్లో ర్యాంక్ వస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలోని టీచర్లకు అండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలోని టీచర్లకు కూడా మీరు రెండింటి కలిపి పోటీ పడవచ్చు ఈ సిటెట్ అని ఒక పట్టం మన చేతిలో ఉంటే. ఇప్పుడు తెలుసుకుందాం మనం సిటెట్ గురించి. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు కేవలం బీఈడి లేదా డిఈడి అర్హతతోనే సర్ది పెట్టుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ లేదా జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ నిర్వహించే సిటెట్లో అర్హత సాధిస్తేనే కొలువులు కొంచెం సొంతం చేసుకునే దిశగా మనం కొంచెం రేస్లో ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ సిటెట్ గురించి ఏంటంటే, సిటెట్ ముందుగా రెండు పేపర్లుగా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ సిబిఎస్ఈ సిటెట్ పరీక్షకు రెండు పేపర్లుగా, ఒకటి పేపర్ వన్ పేపర్ టూగా నిర్వహిస్తుంది. అంటే పేపర్ వన్ ఒకవేళ మనము క్వాలిఫై అయితే 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునేవారు పేపర్ వన్కు హాజరు కావాల్సి ఉంటుంది కదా, అంతే కదా. సో 6 నుంచి 8వ తరగతి వరకు టీచింగ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ టూలో కూడా ఉత్తీర్ణత లేకపోతే పాస్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ 2 స్థాయిలోనూ బోధించాలనుకునేవారు 2 పేపర్లకు హాజరై అర్హత సాధించాలి. ఈ పేపర్లు రాసేందుకు నిర్దిష్ట విద్యార్హతలు, అంటే మనకి ఏ విద్యార్హతలు ఉండాలంటే, అండ్ మొదటగా పేపర్ వన్ ఎవరైతే క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో ఆ పేపర్ వన్ మనకు అందుట్లో మనము ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఏంటంటే, పేపర్ వన్కి ఇంటర్మీడియట్ లేదా తస్తమన్న కోర్సుల్లో, అంటే దానికి సంబంధించిన ఈక్వల్గా ఉన్న కోర్సులో 50% మార్కులతోటి అండ్ పాస్ అయి ఉండాలి, అండ్ 2 ఏళ్ళ డిప్లొమా అయిన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 ఏళ్ళ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా 2 ఏళ్ళ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత ఉండాలి, లేదా 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అవ్వాలి. దీంతోపాటు బీఈడి లేదా డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత ఉండాలి, లేకపోతే ఎన్సిటిఈ మార్గదర్శకాల ప్రకారం బీఈడి అభ్యర్థులను కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అర్హులుగా పేర్కొంటారు. మరి దీంతో సిటెట్ పేపర్ వన్కు బీఈడి ఉత్తీర్ణులు కూడా ఎవరైతే ఇప్పుడు బీఈడి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పేపర్ వన్ కూడా రాసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది కదా, అది మనకు లాస్ట్ ఇయర్ తెలిసింది. ఇది మొత్తం ఇప్పుడు వరకు చెప్పుకున్నది మొత్తం పేపర్ వన్కి సంబంధించిన అర్హతలు అన్నట్టు. మళ్ళీ పేపర్ వన్ రాసేవాళ్ళు పేపర్ టూ రాసే వాళ్ళకి అర్హతలు ఏంటంటే, వాళ్ళు బీఏ లేదా బీఎస్సీ బీకామ్లో 50% మార్కులు ఉండాలి, అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి లేదా బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా 4 ఏళ్ళ బీఏ ఎడ్యుకేషన్ బీఎస్సీ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణులు అవ్వాలి. అంటే ఇందుట్లో ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు, లేకపోతే 4 ఏళ్ళ బీఈడి లేకపోతే బీఎస్సీ బీఈడిలో 50% మార్కులతో ఉత్తీర్ణతను ఉండాలని, అంటే స్పెషల్ బీఈడి అన్న ఉండాలి, లేకపోతే 4 ఏళ్ళ బీఈడి లేకపోతే 2 ఏళ్ళ బీఈడి ఇంతకు ముందు ఉన్న బీఈడి అన్న ఉండొచ్చు అన్నట్టు, లేకపోతే బీఈ బీటెక్లో 50%తో ఉత్తీర్ణులై బీఈడి మళ్ళీ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం పేపర్ వన్ చూసుకుంటే ఎన్ని విభాగాల్లో పేపర్ వన్ ఉంటుంది, వాటికి సంబంధించిన సిలబస్ ఏంది మనం చూసుకుందాం. ఫస్ట్ పేపర్ వన్ అంటే పేపర్ వన్ పరీక్ష 5 విభాగాల్లో ఉంటుంది. అది 150 మార్కులకు ఎడతారు మనకు రాష్ట్ర స్థాయి స్టేట్ పెట్టినట్లే. ఇందులో ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజ్కి 30 మార్కులు ఉంటాయి, అండ్ తర్వాత ప్రశ్నలు కూడా 30 ఇస్తారు. తర్వాత లాంగ్వేజ్కి 30 మార్కులు 30 ప్రశ్నలు. తర్వాత లాంగ్వేజ్ 2కు 30 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ 2 అంటే మనకి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు, అక్కడ ఇందనుకుంటే ఇంగ్లీష్. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఉంది. జనరల్గా మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ వస్తుంది తెలుగు వాళ్ళకందరికీ. అండ్ తర్వాత మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు, అండ్ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా 30 ప్రశ్నలు, 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం కలిసి 150 క్వశ్చన్స్కి 150 మార్కులు అన్నట్టు.
మళ్ళీ పేపర్ టూ ఏ విధంగా ఉంటుందంటే పేపర్ టూని 2.5 గంటల టైం ఇస్తారు మనకి. ఆ టైంలోనే సేమ్ టైంలో 150 మార్కుల క్వశ్చన్స్ కానీ 150 మార్కులు మనం చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మొత్తం 5 విభాగాల్లో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది అన్నట్టు. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాచి 30 ప్రశ్నలు 30 మార్కులు అండ్ లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 2 కలిపి మనకి ఎంత ఉంటుంది అంటే 60 మార్కులు ఉంటుంది. సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్ కలిసి అంటే సోషల్ స్టడీస్ లేదా అంటే డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి కదా, అంటే సబ్జెక్ట్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకు బయాలజీ అండ్ సైన్స్ వాళ్ళకు సైన్స్ అండ్ తర్వాత సోషల్ వాళ్ళకు సపరేట్ ఉంటుంది కదా. సోషల్ స్టడీస్కి 60 ప్రశ్నలు 60 మార్కులు పరీక్ష పెడతారు అన్నమాట అక్కడ మనకు ఆ సిలబస్ ప్రకారము. లాంగ్వేజ్ వన్ విభాగంలో అభ్యర్థులు ఏ మాధ్యమంలో బోధించాలనుకుంటున్నారో ఆ మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఒకవేళ ఇంగ్లీష్లో నువ్వు బోధించాలనుకుంటే లాంగ్వేజ్ వన్ ఇంగ్లీషే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలుగులో నువ్వు బోధించాలనుకుంటే లాంగ్వేజ్ వన్ తెలుగే రాయాల్సి ఉంటుంది. సో అందుకోసం కొంచెం లాంగ్వేజ్ చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం చూజ్ చేసుకోండి. మీరైతే ఏ భాషలో అయితే బోధించాలనుకుంటున్నారో ఒకవేళ జాబ్ వస్తే దానికి సంబంధించిన లాంగ్వేజ్ వన్ రాయాలి. సో లాంగ్వేజ్ 2 విభాగంలో లాంగ్వేజ్ 1లో అజరైన భాష కూడా ఇతర లాంగ్వేజ్లలో అజర్ కావాలి. మొత్తం 20 లాంగ్వేజ్లు అందుబాటులో ఉంటాయన్నట్లు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే లాంగ్వేజ్ 2 విభాగంలో లాంగ్వేజ్ 1లో అజర్ అయిన భాష కాకుండా ఇతర లాంగ్వేజ్లలో అజర్ కావాలి. మొత్తం 20 లాంగ్వేజ్ అందుబాటులో, అంటే నీకు ఏ భాష కావాలనుకుంటే ఆ భాష కూడా రాసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనకు ఆ భాషలో మనం బోధించాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో మనం ఇంగ్లీష్లో తెలుగులో మనం ఒకవేళ యు ఆర్ ఏబుల్ టు టీచ్ అంటే మ్యాక్సిమంగా మన భారతదేశంలో అంతా మనము టీచింగ్ చేసుకోవచ్చు ఏ రాష్ట్రంలో అన్న. నెక్స్ట్ వన్ అంటే డిఫరెంట్ పేపర్ రాయాల్సి ఉంటుంది అన్నట్లోకి. డిఫరెంట్ లాంగ్వేజ్కి డిఫరెంట్ పేపర్స్ రాయాల్సి ఉంటుంది ఇది. సో దీని తర్వాత కనీసం 8 మార్కులు సాధిస్తే మనం సీటెట్లో పాస్ అయినట్టు. ఇప్పుడు సీటెట్ పేపర్ 1 పేపర్ 2లో అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని పాస్ మార్కులు అన్నీ ఉంటాయన్నట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ వైజ్ తీసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళేమో 60% మార్కులతో అంటే సుమారు 90 మార్కులు రావాలి ఉంటే పాస్ అయినట్టు. అండ్ బీసీ వాళ్ళు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అన్న వాళ్ళు 50% మార్కులు అంటే సుమారు 70 మార్కులు వస్తే కూడా పాస్ అవ్వచ్చు అన్నట్టు. సో ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే పిహెచ్ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళు ఒక 40% మార్కులు అంటే సుమారు 60 మార్కులు వస్తే కూడా వాళ్ళు పాస్ అయ్యారు అన్నట్టు. ఇప్పుడు సీటెట్ ఇప్పుడు జీవితకాలం గుర్తింపా లేకపోతే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొత్త రాసుకోవచ్చు అంటే అట్లాంటిది ఏం లేదు. సీటెట్లో ఒక్కసారి మనం పాస్ అయితే అది జీవితాంతం మనకు అది ఆ సర్టిఫికేట్ మనకు యూజ్ అవుతుంది, వ్యాలిడే. ఎప్పుడైనా మనము మనకు వయసు ఉన్నంత వరకు మనము ఈ టీచర్ జాబ్ ఉద్యోగాలకు మనం పోటీ పడవచ్చు అన్నట్టు. సో పకడ్బందీగా ఇప్పుడు సీటెట్లో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనం సీటెట్ కొట్టాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ డిసైడింగ్ సబ్జెక్ట్ అన్నట్లు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అనేది. ఈ విభాగంలో బోధన లెర్నింగ్లకు సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీ మీద ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశు సైకాలజీకి సంబంధించే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదివి శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసన బదలాయింపు అంశాలను అధ్యయనం చేయాలి. సైకాలజీని చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఇక పెడగాజీ అంటే బోధన శాస్త్రం. ఇందులో సైత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం, నాయకత్వం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి చట్టాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు పెడగాజీలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే కెపాసిటీ మనకు వస్తుంది, సన్నద్ధత కూడా లభిస్తుంది అన్నట్టు. మరి లాంగ్వేజ్ పేపర్లు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు ఎవరైతే పోటీ పడుతున్నారో తమకు బోధించాలనుకునే భాషలో నిర్వహించే లాంగ్వేజ్ వన్ విభాగంలో రాణించేందుకు, అదేవిధంగా మరో ఇతర లాంగ్వేజ్ నైపుణ్యాన్ని పరీక్షించే లాంగ్వేజ్ 2 పేపర్లో కూడా మనము ఈజీగా గెట్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటే అందుకు ఆయా భాష విభాగాలకు సంబంధించి స్కూల్ స్థాయిలో సబ్జెక్టు పుస్తకాలను పూర్తిగా చదవాలి. అంటే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో తెలుగులో బోధించాలనుకుంటే సో నువ్వు ఇంగ్లీష్ నీకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా బోధించడానికి అరుగుడవు. అండ్ మనం అక్కడ మనం లాంగ్వేజ్ చూసి ఇంగ్లీష్ మీడియం అని పెట్టేసుకుంటాం. తర్వాత తెలుగు కూడా నీకు ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో తెలుగు కూడా నువ్వు బోధించడానికి అరుగుడవు అన్నట్టు.
సో అందుకోసం ఏం చేయాలంటే నువ్వు ఏదైతే లాంగ్వేజ్ తీసుకుంటున్నావో ఆ విభాగాలకు సంబంధించి ఆ స్కూల్ బుక్స్ కానీ బాగా పూర్తి చదివి లాంగ్వేజ్ టూకి సంబంధించి ఎక్కువ మంది ఇంగ్లీష్ని ఎంచుకుంటున్నారు కదా ఈ మధ్యలో. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్స్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ, ఇలా అన్ని అంశాలపైన అవగాహన పెంచుకుంటే కొంచెం మనకు విజయం సాధించే విధంగా ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు అన్నట్టు. దీనికి సంబంధించి ఒక ప్రామాణిక పుస్తకాన్ని మనం ఎంచుకుంటే బాగుంటుంది. అండ్ తర్వాత పెడగాజీకి సంబంధించి టీచింగ్ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లీష్ నేపథ్యంపై ప్రశ్నలు వస్తాయన్నట్టు. సో మ్యాథమెటిక్స్ తీసుకుంటే పేపర్ 1లో 1 నుంచి 5వ తరగతి వరకు స్థాయిలో, పేపర్ 2లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండే కాన్సెప్ట్ల పైన ప్రశ్నలు అడతారు. అంటే 8వ తరగతి వరకు అంటే కొంచెం ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు మనము. ఈ విభాగంలో రణించేందుకు బోటనీ, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ అయిపోయింది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో ఏం చేయాలంటే ఇప్పుడు బోటనీ బేసిక్స్, అంటే బోటనీ అంటే వృక్షశాస్త్రం గురించి మరియు పర్యావరణ విషయాలు, సైన్స్ ఇన్ డైలీ లైఫ్ వంటి వాటిపైన కొంచెం దృష్టి పెడితే కొంచెం ఇందులో కూడా ఈ అంశంపై, ఈ అంశంపై కూడా మనం కొంచెం స్కోర్ బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్స్కి వచ్చేస్తే మళ్ళీ ఎన్విరాన్మెంటల్ స్టడీ కాకుండా సైన్స్కి వచ్చేస్తే ఇందులో మార్కుల కోసం 3 నుంచి 8వ తరగతి వరకు పుస్తకాలు బాగా చదివితే అయిపోతుంది. అండ్ పేపర్ 2 కోసం ప్రత్యేకంగా 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు చదవాలి సైన్స్ అనుకుంటే. సో గత టెట్లో ఈ విభాగంలో ప్రశ్నలు కొంత క్లిష్టంగానే, అంటే వేరే టెస్ట్లు తీసుకుంటే కొంచెం వేరే టెట్లో, మనం సీటెట్లు తీసుకుంటే ఇప్పుడు ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేస్తే ఈ సైన్స్ నుంచి కొంచెం ప్రశ్నలు కొంచెం ఆడగానే వచ్చినాయి. కాకపోతే కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే 1, 2, 3 సార్లు సూత్రాలను, సిద్ధాంతాలను అన్నీ చూసుకుంటే ఫిజిక్స్లో కానీ అన్నింటిలో కానీ కొంచెం ఈజీ అవుతుంది అన్నట్టు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాలపై బేసిక్స్ అప్లికేషన్ను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు ఒకవేళ సోషల్ స్టడీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా వాళ్ళు స్పెషల్గా సోషల్ చదవాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను బాగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు దానికి సంబంధించి అన్ని అంశాలను చదవాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు వంటి వాటి గురించి బాగా అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్ అంశాలను సమకాలీన పరిణామాలతో, అంటే కాంటెంపరీ ఇష్యూస్తో అప్డేట్ చేసుకుంటూ అధ్యయనం చేస్తే కొంచెం మనకు విజయ అవకాశాలు ఎక్కువ ఉండడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో మరి అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు మనము దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి వరకు ఉందంటే దరఖాస్తు విధానం మనం కంప్లీట్గా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మీ ఫోన్లో మాత్రం చేసుకోకుండా ఏదైనా ఒక నెట్ సెంటర్కి పోయి చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు అంటే ఇక 21 అక్టోబర్ నుంచి ఇక స్టార్ట్ అవుతుంది. ఇక 24 వరకు ఎండ్ అవుతుంది అన్నట్లు. ఒక 21 స్టార్ట్ అయ్యి 24 2022. సీటెట్ పరీక్ష తేదీ ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇక నీకు ఇంకా దీని గురించి ఇంకా మంచి వివరాలు కావాలనుకుంటే వెబ్సైట్ ఉంటుంది, http://CTET.com అని చెప్పేసి. సో ఇందులో కూడా మీరు సెర్చ్ చేసుకుంటే మీకు సీటెట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మొన్న మనకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన, తెలంగాణలో నిర్వహించిన సీటెట్లో అండ్ ఆంధ్రాలో నిర్వహించిన సీటెట్లో చాలామందికి తక్కువ మార్కులు వచ్చి ఆత్మహత్యలు చేసుకోవడం, గానలు చేసుకోవడం చాలామంది చేసిండ్రు. ఇప్పుడు ఎవరైతే మాకు టెట్లో మార్కులు సరిగా లేవనుకున్నారో వాళ్ళు కనుక కొంచెం కష్టపడి ఇప్పుడు సీటెట్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఈజీగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిఎస్సికి మనము అర్హత సాధిస్తాం. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదవండి, అన్ని విషయాలపైన పట్టు సాధించి మంచి మార్కులు తెచ్చుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇంకా మరిన్ని ఇలాంటి ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్డేట్స్ కానీ లేకపోతే జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ కానీ మరే ఏ ఇతరైన కొత్త కొత్త విషయాలు నా ఛానల్లో చెప్తుంటా. సో దీనికోసం మీరు అందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోని. ఓకేనా? బాయ్ బాయ్. మరి కామెంట్